నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి పలువురు టీడీపీ నేతలతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. దోమల నివారణ చర్యలు చేపట్టడంలో కార్పొరేషన్ అధికారులు, మేయర్, ఎమ్మెల్యే పూర్తిగా విఫలమయ్యారని ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా కోటంరెడ్డి మాట్లాడుతూ, రాత్రి పగలు అన్న తేడా లేకుండా ప్రజలపై దోమలు దాడి చేస్తున్నాయని, కనీసం సంబంధిత అధికారులు దోమల నివారణ చర్యలు చేపట్టకపోవడం దారుణమని మండిపడ్డారు. ఒకప్పుడు దోమల నివారణకు ఫాగింగ్ మిషన్లు ఉండేవని, ఇప్పుడైతే అవి కనిపించడం లేదని ఆరోపించారు. కమిషనర్, మేయర్ మాత్రం ఒక మిషన్ని ప్రారంభించి ఫోటోలకి ఫోజులిస్తున్నారని ధ్వజమెత్తారు. దోమల కారణంగా ప్రజలందరూ డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా వంటి విషజ్వరాల బారిన పడుతున్నారన్నారు. 1 వీక్ టైం ఇస్తున్నానని, వెంటనే దోమల నివారణకు చర్యలు చేపట్టి ప్రజల్ని రక్షించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో టీడీపీ ఆధ్వర్యంలో అధికారుల్ని, మేయర్ని, ఎమ్మెల్యే నిలదీస్తామని ఆయన హెచ్చరించారు. దోమల దాడిలో అల్లాడుతున్న జనం ఏమీ పట్టించుకోని పాలకులు. ఈరోజు ఏ ఇంటిలో చూసినా, ఏ వీధిలో చూసినా సాయంత్రం అయితే కుప్పలు తెప్పలుగా దోమలు దాడి చేస్తున్నాయి. పట్టించుకునేవాళ్ళు లేడు. మరి ఒకప్పుడు ఫ్యాగింగ్ మిషన్లు ఉండేవి, ఇప్పుడే కనపట్టాలే. మొన్నేదో ఒక 4 తెప్పించారు. ఒకసారి కమిషన్ ప్రారంభించాడు, మళ్ళీ దాన్నే మేయర్ గారు మళ్ళీ ప్రారంభించారు. మొత్తం ఫోటోలు తీసుకున్నారు, ఎక్కడా లేదు. ఏ హాస్పిటల్ ఇవ్వో, ఏ ల్యాబులు ఇవ్వో, ఈయన డెంగ్యూ జ్వరాలు, టైఫాయిడ్లు ఇవన్నీ కూడా దోమల వల్లే వస్తున్నాయి. హాస్పిటల్ నిండా జనం, కానీ పట్టించుకునేవాడు లేడు. మళ్ళీ తొడలు కొట్టి మీసాలు తిప్పే అనిల్, ఏమైనా దోమల దాడికి ఏమైనా నరసరావుపేటకి ఏమైనా వెళ్ళావా? అర్థం కావట్లా. నువ్వు ఎమ్మెల్యేవి, ఇంకా నీకుంది. కనీసం నెల్లూరులో ఇలా దోమలు దాడి చేస్తుంటే, విపరీతంగా ఉంటే కనీసం దాని మీద ఒక చర్చ లేదు. మొత్తం కార్పొరేషన్ దాని గురించి మాట్లాడలేదు. నేను ఒకటే అడుగుతున్నా అనిల్, మేయర్ గారు నెల్లూరు సిటీలో ఏ వార్డులో తిరగలేదు. ఎందువల్ల? 2 సంవత్సరాలు 3 మాసాలు అయింది ఆ మేయర్ అయి, నెల్లూరు సిటీలో ఒక్క వార్డులో కూడా తిరగలేదు. దాన్ని మీరు ప్రజలకు సమాధానం చెప్పండి, మేయర్ గారు కూడా దాని సమాధానం చెప్పాలి. నెల్లూరు సిటీని నెల్లూరు కార్పొరేషన్ నుంచి ఏమన్నా విడదీశారా? నెల్లూరు కార్పొరేషన్లో నెల్లూరు సిటీ లేదా చెప్పమని అడుగుతున్నా. మరి ఎన్నికల ముందు ఆనిల్ గారు స్టంట్ వేశారు, ఒక 10 ఆటోలు అంటే వైసీపీ గుర్తులేసి ఫ్యాన్లేసి, అదే రకంగా 4 ఫ్యాగింగ్ మిషన్లు పెట్టాడు. మేము అనుకుంటే ఆపచ్చు, మా నారాయణ గారు అనుకుంటే ఆపచ్చు ఆ రోజు ఆయన మంత్రిగా, కానీ ప్రజా సమస్యలు ఎవరు చేసినా మేము స్వాగతిస్తామని ఆ రోజు వాళ్ళని వదిలేయటం జరిగింది. మరి ఆనిల్, ఆ ఫ్యాగింగ్ మిషన్లు ఎట్టుకొని, ఆ ఆటోలు ఎట్టుకొని ఎన్నికల్లో గెలవంగానే ఏమైపోయినాయి? తిరిగి అమ్మేసావా, లేకుంటే ఎక్కడ బాడికి తెచ్చి తిరిగి ఇచ్చేసావా? ప్రజలకి మీ సమాధానం చెప్పాలి, చెప్పి తీరాలి. ఎన్నికల ముందు చేసే డ్రామాలు కాదు, ఎన్నికల తర్వాత అవి ఏమైనా కూడా నువ్వు ప్రజల సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఇబ్బంది పెట్టి తీసుకుంటున్నారు. చెత్త ఏమో అట్టే ఉంటుంది, దోమలేమో పెరిగిపోయినాయి. మీలో వర్గాలతో కొట్టుకుమిట్టాడుతున్నారు. వైసీపీలో వర్గాలతో మొత్తం తన ములకలేనటువంటి వైసీపీ నాయకులు, మంత్రులు, ఆనిల్లు అందరూ మీరు కొట్టుకుంటున్నారే తప్ప ప్రజా సంక్షేమం గురించి ఎప్పుడు ఏనాడు ఆలోచించలేదు. నేను ఒకటి అడుగుతున్నా ఆనిల్, ఆనిల్ ఒక్క కాలువను పుడికి తీశారా అని అడుగుతున్నా. మరి అన్ని కాలువలు మేము తిరిగి అక్కడ వాళ్ళ పోస్టులు అతికిచ్చాం, ఈ కాలువ పుడికి తీయాలి, ఈ కాలువ పుడికి తీయాలని చెప్పి. దాదాపు 1.5 సంవత్సరం అయింది, 1.5 సంవత్సరం అయితే
ఒక్క కాలువ కూడా పొడికి తెలియదు. కాలువలన్నీ పొడికి తీసినట్టు బిల్లులో కోట్లాది రూపాయలు నూకేసింది నిజం కాదా అని అడుగుతున్నా. కాలువలు పొడికలు తీసినట్టు కోట్లాది రూపాయలు బిల్లులు చేసుకుని నిజం కాదా? ఎవరు మోసం చేస్తావు? ప్రజల రక్తం తాగుతున్నారు మీరు. ఈరోజు ప్రజల రక్తం తాగుతున్నారు. అదే తెలుగుదేశం ప్రభుత్వంలో నారాయణ గారు మంత్రిగా ఉన్నప్పుడు ప్రతి సంవత్సరం కాలువలు పొడికలు తీసేవాళ్ళు. అదే రకంగా దోమల మందు చల్లేవాళ్ళు. ఆ రోజు నేను అడుగుతున్నా ప్రజల్ని మీ ద్వారా, ఆ రోజు ఇన్ని దోమలు ఉన్నాయా, ఎక్కడైనా ఉన్నాయా అని అడుగుతున్నా. సిగ్గుంటే వైసీపీ ప్రభుత్వం ఆనాటి ప్రభుత్వాన్ని చూసి నేర్చుకోమని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. మీకు సిగ్గుంటే, మీరు సిగ్గులేని వాళ్ళు కదా, నేను చెప్పిన ఉపయోగం ఏముంది చెప్పండి. నారాయణ గారు ఎంతో కష్టపడి నెల్లూరులో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ తెచ్చాడు. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ 84% ఇప్పుడు పూర్తయింది. ఇంకా మహా అంటే ఒక 15-16% ఉంటుంది. అదే కానీ పూర్తి చేసుంటే ఈరోజు నెల్లూరులో ఒక్క దోమ ఉండేదా అని అడుగుతున్నా. ఒక్క దోమ మీరు 5 ఏళ్లలో ఎందుకు పూర్తి చేయలేకపోయారు? చేసే దమ్ము లేదా? చేస్తే నారాయణ గారికి పేరు వస్తుందని చేయట్లేదా? చెప్పాలి ప్రజలకు మీరు సమాధానం. 550 కోట్లతో 40 సంవత్సరాల కళ నెల్లూరు ప్రజలకి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అటువంటి తెస్తే నారాయణ గారు, మీరు దాన్ని పూర్తి చేయలేదంటే మీరు ఇది ఎంత దద్దమ్మలు మంత్రులు ఎమ్మెల్యేలు, ఎంత చేతగాని దద్దమ్మలు మీరని చెప్పి నేను అడుగుతున్నా. మరి ఈరోజు చూస్తే మరి ప్రతి ఇంట్లో మేము క్యాన్వాస్కి వెళితే దోమల గురించే మాట్లాడుతున్నాం. సార్ రేట్లు పెరిగింది వాస్తవం, బ్రహ్మాండంగా పెరిగినాయి, అది ఓకే. దోమలేం సార్, గౌరవం సార్ అని, ఈ దోమల వల్ల చచ్చిపోతున్నాం అనే పరిస్థితికి వచ్చారు. అందుకేనమ్మా మీరు గెలిపించిన ఎమ్మెల్యే దోమలు కుట్టినట్టున్నాయి, ఈ దోమలు భరించలేక నరసరావు పెట్టుకుపోయినట్టున్నాడు అని చెప్పి మేము అన్నాం. అందుకని ఏం చెప్పాలి ఇంకా? దోమలు ఏడు గుడితే ఇంకొక తల్లు తంతే పోయిన నరసరావు పేటలో పడ్డాడు. నీదేం పోయా, బ్రహ్మాండంగా సంపాదించుకున్నావు. ఈరోజు ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు, పట్టించుకునే వాళ్ళు లేరు. ఒక ప్రజా సంక్షేమాన్ని కూడా కోరే తెలుగుదేశం పార్టీ మాత్రమే. కాలాలు పూడికి తీయాలన్నా, ప్రజలకి సంక్షేమ కార్యక్రమాలు చేయాలన్నా, ప్రజల్లో నిరంతరం ఉండాలన్నా, గతంలో మా మంత్రిగా పనిచేసిన నారాయణ చూసి ఇప్పటికైనా నేర్చుకోండి. ఎట్టా అయిపోయింది మీ పని? ఇంకా 2 నెలలే, 2 నెలలో గోయిందా మీ పార్టీ? ఎక్కడా కనపడదు, సింగిల్ నెంబర్ డిజిట్తో ఆగిపోద్ది. అయిపోయింది మీ పార్టీ పరిస్థితి. కనీసం ఈ 10-15 రోజులైనా మీరు పనిచేయండి, లేకుంటే ప్రజల కోసం వారం రోజులు టైం ఇస్తున్నాం. కమిషనర్ గారికి కానీ, ఆ నెల్లికి కానీ, మేయర్కి కానీ, మీ బాధ్యత ఏం చేస్తున్నారు? ఈ దోమల గురించి చెప్పమంటున్నాం. లేని పరిస్థితుల్లో వారం రోజుల్లో తెలుగుదేశం పార్టీ మా కార్యకర్తలతో నాయకుల్ని మరి అధికారుల్ని నిలదీస్తామని కూడా హెచ్చరిస్తున్నాం.